పోయినేటది ఫిబ్రవరిలో ఉప్పెనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో బేబమ్మగా నిలిచిపోయింది కన్నడ భామ కృతి శెట్టి. చిన్న సినిమాగా విడుదలైన ఉప్పెన సంచలన విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 100 కోట్లు వసూళ్లు చేసింది. ఈ చిత్రంలో బేబమ్మ పాత్రలో కృతి శెట్టి నటనకు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ కు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఉప్పెన విడుదలై ఇంకా ఏడాది కాకుండానే వరుసగా మరో రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది కృతి. పోయిన డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన శాంసంగ్ రాయ్ ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన బంగారాజు చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది కృతి శెట్టి. మొత్తం మీద సంవత్సర కాలంలోనే మూడు వరుస విజయాలతో కృతి ఇప్పుడు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక తెలుగులో మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ ఫేవరెట్ గా మారిన కృతి కిట్టిలో రామ్ ది వారియర్ సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, నితిన్ మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాలు ఉన్నాయి. ఇంకా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ కృతి కిట్టిలో ఉన్నాయి. మరి అప్కమింగ్ మూవీస్ తో బేబమ్మ మరిన్ని హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటుందేమో చూడాలి.